చెరిటి కబురు పెడితే మేమే వచ్చేవాళ్ళం కదా. నీకెందుకు సామాన్? ఏంటండి? ఏంటిది? చూసావా నాన్న, నాలుగు రూపాయల చాక్లెట్ లాక్కున్నందుకే వాడంతలర చేశాడే. మరి 4 కోట్ల విలువ చేసే నా సైట్ లో మీరు పర్మనెంట్ గా ఉండిపోతామంటే ఖాళీ చేయమడం తప్పంటావా నాన్న? 20 ఏళ్లున్నారు మీ జోలికొచ్చానా? కాని ఇప్పుడు బూమ్, రియల్ ఎస్టేట్ బూమ్, సైట్ వాల్యూ పెరిగిపోయింది నాన్న. మరి చూస్తూ చూస్తూ స్థలాన్ని వదులుకోగలవా? అదేటి బాబు, ఉన్న పదంగా ఎక్కడికి వెళ్ళిపోగలం? ఉన్న పదంగా వెళ్లలేరనే 3 నెలలు టైం ఇచ్చాను, ఆ లోపు ఖాళీ చేయండి. అది కాదు బాబు, 3 నెలలైనా 3 ఏళ్ళైనా ఎక్కడికెళ్తామండి? ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు కదా నాన్న, ఏదో ఒక దిక్కు చూసుకోండి. 2 ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నందుకు ఈ స్థలం మీద హక్కు మాకు కూడా ఉంటుంది. ఆహా, అయితే ఇంకే కోర్టుకెక్కడే నాన్న? బాబు, కోర్టులు గొడవలు మాకేడు తెలుస్తాయి, మీరే ఏదో పెద్ద మనసు చేసుకుని. అంత పెద్ద మనసు నాకు లేదు నాన్న, ఖచ్చితంగా ఈ స్థలం అమ్మి తీరవలసిందే. ఎలా అమ్ముతారో మేము చూస్తాం. ఎవడబ్బ సొమ్మును అప్పనంగా దొబ్బేయాలనుకోవటం హీరోయిజం కాదు నాన్న. అంత పౌరుషం ఉంటే ఆ డబ్బు నా ముఖాన కొట్టి ఈ స్థలం నువ్వే కొనుక్కొని వాడని ఉద్ధరించు, అది హీరోయిజం అంటే. కొంటాను, ఈ స్థలం నేనే కొంటాను. ఏంటనేది అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందిరా మనకి? అదంతా నేను చూసుకుంటా, పెట్టిన గడువు లోపల మీకు మీ డబ్బు ఇస్తాం. నాకు కావలసింది డబ్బు నాన్న, అది ఎవరిచ్చినా ఎలా ఇచ్చినా నాకు ఓకే. ఈ లోపల ఈ స్థలం ఎవరికి అమ్మనని మాకు మాట ఇవ్వండి. మాట మీద నిచ్చినేసుకుని మరీ నిలబడే మనిషి నాన్న, 3 నెలల గడువు దాటాక ఒక్క రోజు కూడా ఆగను. 4 కోట్ల మన 4 కిడ్నీలమైనా 4 లక్షలు కూడా రావు కదరా. రే, అయితే 1 లక్ష కిడ్నీలు కొట్టేద్దావరా? దరిద్రుడా, కొట్టేయడానికి అవి చెడ్డీలు కదరా. ఎలా సంపాదించాలని మీరు ఆలోచిస్తున్నారు, ఎలాగైనా సంపాదించాలని నేను అనుకుంటున్నాను. ఎక్కడెక్కడి నుంచో అనాథలకు వచ్చిన మనంతా కలిసింది కూడా ఇక్కడేరా. ఈ సైట్ పోతే వీళ్ళంతా రోడ్డు మీద పడతారు, అలా కావటానికి వీల్లేదు. మరి ఎలారా, ఇంతవరకు చిల్లర కొట్లు కొట్టాం, ఇప్పుడు పెద్ద రేంజ్లో జాక్పాట్ కొట్టాలి. ఈ ఊళ్ళో ఏం జరిగినా పోలీసులు మనల్ని అనుమానిస్తారు, అందుకే ఊరు మార్చాలి. ఎక్కడికి రా? వైజాగ్. అక్కడైతే మనం సహాయం చేయడానికి కటింగ్ బాలుగడ్ ఉన్నాడుగా. ఎరా, బాలుగడ్ వస్తాడంటావా? వస్తాడా కాదు, వచ్చాడు. రే బాలు! అరే బాబ్జీ, ఉన్నావురా? ఇంకా పొడిగయ్యావేంట్రా? బాగున్నావురా? అరే జేపీ, బాగున్నావమ్మా? హ్యాపీ. అరే వరప్రసాద్, నువ్వు కూడా బాగున్నావా? ఏంట్రా, జయప్రకాష్ గారు ఇంగ్లీష్ లో స్టైల్ గా జేపీ అని పిలిచి, నన్ను మాత్రం తెలుగులో వరప్రసాద్ అని పిలుస్తావు. నన్ను కూడా ఇంగ్లీష్ లో ముద్దుగా విపి అని పిలవచ్చుగా. వీడు అస్సలు మారలేదురా, అయినా వీడికి విపియే కరెక్ట్ రా. రాణి, చిన్నప్పుడు పాత బ్లేడ్ లో బొద్దుగా ఉండేదాని, ఇప్పుడు ప్లాటినం బ్లేడ్ లో ముద్దుగా ఉన్నావు. పరితం కలిసి శుభ సందర్భంలో ఇదిగో నా గిఫ్ట్, ఇప్పుడే కొట్టేసిన పర్సు అడిచి అవసరం లేదు, అర్థమైంది, పెట్టుకో. దాంతో పెట్టుకోకరా, అది పొట్టకు తెలియకుండా చెట్టుని, ప్యాంటుకు తెలియకుండా కట్రాని కూడా కట్ చేసేస్తది. అంత పెద్ద కట్రా కట్ చేసి చూపించనా? ఏంటమ్మా కట్ చేసేది? ఏంట్రా, వీడికంతా డీటెయిల్డ్ గా చెప్పాలా? అదే బాబా, అవసరం లేదు, మనం ఫ్లాట్ కెళ్ళి మాట్లాడుకో. అసలే ఇంత అర్జెంట్ గా వైజాగ్ చూడాలని ఎందుకు అనిపించింది? చాలా పెద్ద పని మీద వచ్చాం. వైజాగ్ లో బాగా బలిసిన వాళ్ళు, డబ్బు దాచుకుని బ్యాంక్ ఏదో చూపించు. అలాంటి బ్యాంక్ ఇదే, ఏదో నా లోన్ ఉండిపోవడానికి వచ్చారనుకున్నా, 4 కోట్లు ఇక్కడానికి వచ్చారనమాట. తేడా వస్తే అంతే సంగతి. ఏం తేడా రాదు, ఒకసారి బ్యాంక్ మొత్తం చూసాక నేను కరెక్ట్ స్కెచ్ చేస్తాను. ఇదే రేపు మనం దోచుకోబోయే సెక్యూర్ బ్యాంక్. బండభద్రి ప్లాన్ వేస్తే భగవంతుడు కూడా ఫెయిల్ చేయలేడు. అవునా దేవర్స్ బాబు? సరిగ్గా సాయంత్రం 6 గంటలకి బ్యాంకు క్లోజింగ్ టైం, అప్పుడు అందరూ హడావుడిగా ఉంటారు. నువ్వు ఇంకొక 4 ఈ పక్కన కార్ల దగ్గరే ఉంటావు. కర్రీగోపాల మాత్రం ఒక వ్యాన్ తో బ్యాంకు వెనకాల వెయిట్ చేస్తుంటాడు. సరిగ్గా 5 గంటలకి ఒక జెంటిల్మెన్ లాగా నేను బ్యాంకులోకి ఎంటర్ అయిపోతాను. అంతా ఓకే అనుకున్న తర్వాత ఒక్క ఫోన్ చేస్తాను, వెంటనే మీరు ఎర్ర రంగు ముసుగులు వేసుకుని లోపలికి బిల్ల 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 ఎంటర్ అయిపోండి. కమ్యూనిస్టుల ఎర్ర డ్రెస్సులు ఏందనా? క్రిమినల్స్ నల్ల ముసుగులు వేసుకుంటారు కదా ఏ సినిమాలైనా, అందుకే అది రొటీన్. వెరైటీగా ఎరిపే ఫిక్స్ అయిపోండి. అలాగేనా? 6 గంటలకల్లా దోపిడీ పూర్తయిపోతుంది. ఈ లోపుగా కర్రీగోపాల వెనక నుంచి వ్యాన్ తీసుకొస్తాడు, డబ్బుతో సహా మీరు అందరూ దానిలో ఎక్కేస్తారు, ఎస్కేప్ అయిపోతారు. నాకు మీకు సంబంధం ఉన్న విషయం ఎవ్వరికీ అనుమానం రాకూడదు, అవసరం అనుకుంటే అందరితో పాటు నన్ను కూడా నాకు మీకు వేయండి, న్యాచురల్ గా ఉంటుంది. రేపే ముహూర్తం.
అన్నయ్య నిమ్మరసం తాగు. అరుపులో బ్యాంక్ మేనేజర్ ని నేను ఉండగా రాను రాను బడ్డీ కొట్టుకి బ్యాంక్ తేడా లేకుండా పోయింది. ఏయ్ అటెండర్, ఈ దసరా వేషకాలకు 10 రూపాయలు ఇచ్చి పంపించు. వీళ్ళు దసరా వేషకాలు ఏంటండి? దొంగలు? గెటపులు చూస్తే అర్థం కావాలా? నిజంగా దొంగలే వీళ్ళు. బ్యాంక్ రాబరీ కోసం వచ్చుంటారు. ఏమండి అంతే కదా. హలో పోలీస్ స్టేషన్, ఇక్కడ సెక్యూర్ బ్యాంక్ దోచుకోవడానికి కొంతమంది నల్ల ముసుగు దొంగలు వచ్చారు సార్. ఎంత మంది అంటే? ఐదుగురు ముసుగు దొంగలు వచ్చారు సార్. అరే టైం అవుతుంది, ఇంకా అన్నదే నుంచి ఫోన్ రాలేదేమ్రాధవది. ఇదిగో మీరు వచ్చిన పని ముగించుకుని వెళ్ళిపోతే మా పని మేము చేసుకుంటాం. వేధవది వేధవది, మీకు కావాల్సింది డబ్బేగా. ఇదిగో స్ట్రాంగ్ రూమ్ అక్కడ ఉంది, నాతో వచ్చి చావండి. లోపలున్న ముసుగు దొంగలు లొంగిపోండి. పోలీసులు మిమ్మల్ని చుట్టుముట్టారు, తప్పించుకోలేరు. పోలీసులు 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 వస్తే మనం కంగారు పడాలి. దున్నపోతుగా కంగారు పడుతున్నాడు. పడితే పండే, ఇదిగో అందరూ అందరు వచ్చి లైన్ లో నిలబడండి. అడిగి మరి తను మాట్లాడు. అందరూ నిలబడ్డారుగా, ఇప్పుడు ఏం చేయాలి? వెరీ సింపుల్, మీరందరు బట్టలు ఇప్పారు. దౌర్భాగ్యుడా, ఎంత ధైర్యంరా నీకు. నా మొగ ఇంతవరకు నన్ను మాట్లాడలేదు. అమ్మా బట్టలు ఇప్పంటే ఆ బట్టలు ఇప్పి, ఇదిగో ఈ బ్యాగ్ లో ఉన్న బట్టలు వేసుకోమని. మళ్ళీ అదెందుకు వెధవని? మా ప్లాన్ మాకుంటాయి కదా. రే అందరికి బట్టలు ఇవ్వండి. సేమ్ టు సేమ్, అందరు మాలాగా రెడీ అవ్వాలి. బట్టలు మార్చుకున్న వాళ్ళే ప్రాణాలు తొట్టుంటారు. మాలాగా రెడీ అవ్వాలి. చేస్తుందా మన దగ్గర ముసుగు దొంగలు? లొంగిపోండి లొంగిపోండి. రే చూసావా, సినిమాలో ఎన్ని దొంగతనాలు చూడలేదు, ఎన్ని దోపిడీలు చూడలేదు, అయినా ఇదేం దోపిడి? ఓ ప్లాను లేదు, పాడు లేదు. వెధవసంత వెధవసంత అని అసలు వీళ్ళని కదా అనాల్సింది. వీళ్ళ లీడర్ ఎవడో కనుక్కొని వాడిని పట్టుకుని తన్నాలి. తెలిసి తెలియకుండా మాట్లాడవాకు. ప్లాన్ లేదంటే అసలు నీకు ఏం తెలుసు? 20 రోజులు బీరు బిర్యానీ లేకుండా ఎంతో నిష్ఠతో కష్టపడి తయారు చేశానమ్మా ప్లాన్. ఏదో కరోనా కొడలు సొంత తెలుగుదారులు ఉపయోగిస్తున్నారు. నేను మాట్లాడేవాడు కదా మో, చూసుకో. అంటే నువ్వు? నేనే నేనే లీడర్ ని. నాకు తెలుసు. అందరు చేతులు వెనక్కి పెట్టుకోండి. మా చేతులు కట్టండిరా. ఎవరిని కదిలేరంటే కాల్ చేస్తాం. అందరు వెళ్ళా క్యాబిన్స్ లో కూర్చోండి. కమాన్ వెళ్ళండి వెళ్ళండి. బైక్ లెగిసారంటే తనాలు పేరిపోతాయి. రే గట్స్ పడేయండిరా. రే డిపి బ్యాగ్ ఇదిగో. రే ఇదిగో పెట్టుకోండి. ముసుకులు తీసుకోండిరా. ఆగండి, 5 గురు ముసుగు దొంగలు అన్నారు. ఇదేంటయ్యా ఎంతమంది వస్తున్నారు? అందరూ మోకాలు మెరుగుతండి. ఎక్కండి ఎక్కండి. వీడు ఎవడో హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళ ఉన్నాడు. ఎక్కండి. చూడండి మేనేజర్ ఇంద్ర నేనే. ఛీ వేధవసంత వేధవసంత. నేను చెప్పేది నమ్మండి. ఈ బ్యాంక్ ఎలా దొంగతనం చేయాలో ఆ ప్లాన్ పొట్టాలవుతుంది చూడండి. అది మా ఇంటి ప్లాన్. ఇన్స్పెక్టర్ సార్, ఇతను వ్యాన్ లో పడే ప్లాన్ లో బాగా మార్పులు జరిగినట్టున్నాయే.
ఇక్కడేదో బ్యాగ్ ఉందిరా. అయితే డబ్బు కట్టుకుంటూ తీసి ఆ బ్యాగ్ లో సర్దంట్రా. పోలీసులు రా. హలో కంట్రోల్ రూమ్. మా వైజాగ్ పోలీసులు చాలా ఫాస్ట్ అయిపోయారు. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ముందు ఆపేవంటరా. చెప్పడు ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చేంటి? రే అంత పోలీసు నిఘా ఉన్నప్పుడు ఇంత డబ్బుతో మనం బయటపడటం కష్టం. ఈ డబ్బు ఇక్కడ ఎక్కడన్నా దాచి రేపు వచ్చి తీసుకుందాం. కరెక్ట్, ఇక్కడ దాచేద్దామా? ఓకే రే తీయండి రా. మనం ఎక్కడ దాచామో గుర్తుపట్టడానికి ఏదైనా గుర్తు పెడదామరా. మనం పెట్టిందే గుర్తు కిందరా. పదండి. ఇప్పుడు ఫ్రీరా. అయితే పార్టీ చేసుకున్నావరా? రే మన అర్జెంట్ గా బ్యాక్ పేపర్ వేస్తూ మన ఫ్రెండ్స్ నెపోలియన్, జానీ వాకర్, ఓల్డ్ మోకల్ తోటి రాయల్ ఛాలెంజ్ చేసి తెల్లవారు తగ మాట్లాడేసుకోవాలరా. దానికి అద్భుతమైన మ్యాన్సన్ హౌస్ లాంటి ప్లేస్ ఉంది, చూపిస్తాను రండి రా.